హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ పనీర్ రెసిపీ. చాలాగా సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు ఈ పనీర్ రెసిపీ కోసం. ఇది చాలా చాలా సింపుల్. మా స్టైల్లో మీరు పనీర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది కూడా. ఒక్కటే పనీరు, కానీ చేసే తీరులో రెసిపీని బట్టి పనీర్ స్టైల్ని టెక్స్చర్ని మార్చేస్తారు. అది ఎలాగో ఏంటో ఈ వీడియోలో చెప్తాను. వాటి గురించి జాగ్రత్తగా చివరి వరకు ఏ స్టెప్ మిస్ అవ్వకుండా చూడండి. పర్ఫెక్ట్ పనీర్ని ఎంజాయ్ చేయండి. లెట్ స్టార్ట్. ముందుగా 1 లీటర్ పాలు అడుగు మందంగా ఉన్నటువంటి ప్యాన్లో లేదా మూకుడులో పోసుకోండి. నేను నార్మల్ మిల్కే వాడుతున్నాను. మీకు చిక్కటి పాలు దొరికితే ఇంకా టేస్టీ పనీర్ వస్తుంది. పాలని పోసి ఖచ్చితంగా అడుగు నుండి కలుపుతూనే ఉండాలి, కలుపుతూనే మరిగించాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది, పనీర్ ఫ్లేవర్ మారడమే కాదు రంగు మారిపోతుంది. పాలు పొంగు రాగానే స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు బౌల్లో 125 ml ఫ్లేవర్లెస్ వెనిగర్ వేసుకోండి. అందులోనే సమానంగా 125 ml నీళ్లు పోసి కలిపి స్టవ్ మీద నుంచి దింపినటువంటి పాలల్లో కొద్ది కొద్దిగా ఈ వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. జస్ట్ 1 నిమిషానికి పాలల్లో నుంచి ఫ్యాట్ అంతా ముద్దగా అయిపోతుంది, నీళ్లు సెపరేట్ అయిపోతాయి. యాక్చువల్గా మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, కానీ పనీర్ ఎక్కువగా రాదు. పనీర్ చల్లారాక అంత సాఫ్ట్గాను ఉండదు, నిలవ కూడా ఉండదు. వెనిగర్ వల్ల పాలల్లోని ఫ్యాట్ పూర్తిగా వచ్చేస్తుంది. దానివల్ల ఎక్కువ పనీర్ వస్తుంది, సాఫ్ట్గాను ఉంటుంది, మంచి కలర్ కూడా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ కానీ లేనట్లయితే 2 నిమ్మకాయల రసం వేసుకోండి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మీ పాలని బట్టి 3-4 నిమ్మకాయలు కూడా పట్టచ్చు. పాలల్లో నిమ్మరసం వేశాక ఇంత నీళ్లు నీళ్లుగా ఉండి తీరాలి, అప్పుడే మీకు ఎక్కువగా పనీర్ వస్తుంది. ఇప్పుడు ఫైన్ కాటన్ క్లాత్ కింద జల్లెడ ఉంచి పనీర్ని అందులో పోసి గట్టిగా పిండేయండి. ఇప్పుడు పనీర్ని ఇలా స్క్వేర్గా సర్దుకోండి క్లాత్ మీద. దీన్ని క్లాత్తో కవర్ చేసేసి పైన ఓ ప్లేట్, దాని మీద బరువు ఉంచేయండి. మీకు టిక్కాలు, తందూరీలు, ఇంకా స్టార్టర్స్ కోసం గట్టి పనీర్ అవసరం అవుతుంది. అప్పుడు మీరు ఈ బరువు కనీసం 1-2 గంటల పాటు ఉంచండి. అదే కూరల కోసం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. అలాంటప్పుడు 30 నిమిషాలు బరువు ఉంచితే చాలు. అసలు ఇంకా మీకు సూపర్ సాఫ్ట్ పనీర్ కావాలంటే ఏ బరువు పెట్టకుండా ఈ క్లాత్ని ఇలా 3-4 గంటల పాటు సింక్ దగ్గర వేళ్లాడదీయండి. నీరంతా దిగిపోతుంది, చాలా చాలా సాఫ్ట్ పనీర్ వస్తుంది. ఈ పనీర్ని క్యూబ్స్గా కట్ చేసి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే కనీసం 4-5 రోజుల పాటు నిల్వ ఉంటాయి. వాడుకునే ముందు గోరువెచ్చని నీళ్లలో 2-3 నిమిషాల పాటు ఉంచి వాడుకోండి కూరల కోసం. లీటర్ పాలకే కనీసం 0.5 కిలో వరకు పనీర్ వస్తుంది. నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయపుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయపుడ్.com వెబ్సైట్ విజిట్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా నేను రెస్పాన్స్ ఇస్తాను.